ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో పాజిటివ్ ట్రెండ్ చూసాము. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక ఒక స్టేజ్లో 10,550 లెవెల్స్కి వెళ్ళి ఆ తర్వాత రియాక్ట్ అయింది. అలాగే మార్కెట్ ఇవాళ 10,340 లెవెల్స్కి వెళ్ళి మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక హైకి లోకి ఆల్మోస్ట్ మధ్య లెవెల్లో క్లోజ్ అయింది. అంటే ఇవాళ బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్ స్ట్రెంగ్త్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మార్కెట్లో ఒక ఇండెసిసివ్ ట్రెండ్ అనేది కనిపించింది. మార్కెట్లో ఒక క్లియర్ డైరెక్షన్ అనేది కనిపించలేదు. కానీ ఓవరాల్గా మన షార్ట్ టర్మ్లో చూస్తే కనుక లాస్ట్ 10-15 రోజులుగా మార్కెట్ కంటిన్యూస్గా పడటం మనం చూసాము. మార్కెట్ పడటానికి ప్రధానమైన కారణాలు మనకు తెలిసిందే. ఒకటి, అంతక్రితం చూస్తే కనుక యుఎస్ చైనా ట్రేడ్ వార్, ఆ తర్వాత మనకి కరోనా వైరస్ సంక్షోభం, ఆ తర్వాత మళ్ళీ ఈ 2-3 రోజుల్లో చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ గురించి కొంచెం నెగటివ్ వార్తలు రావడంతో మార్కెట్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ అనేది కనిపించింది. మార్కెట్ స్వల్పంగా ఆల్మోస్ట్ ప్రీవియస్ క్లోజింగ్ లెవెల్స్లోనే క్లోజ్ అయింది. మార్కెట్ ఇవాళ నిఫ్టీ నెక్స్ట్ 50 చూస్తే 0.8% వరకు పడింది. అలాగే బ్యాంక్ స్టాక్స్ కూడా చూస్తే కనుక ఒక స్వల్ప పాజిటివ్ ట్రెండ్ తోటి ప్రైవేట్ బ్యాంక్స్ క్లోజ్ అయినాయి. కానీ పిఎస్యు బ్యాంక్స్ మటుకు బాగా నెగటివ్గా ఇంచుమించు ఒక 4% వరకు పడిపోయి ఇవాళ పిఎస్యు బ్యాంక్స్లో భారీ నష్టాలు మనం చూసాము. పిఎస్యు బ్యాంక్స్లో అంటే పిఎస్యు బ్యాంక్స్ బాగా నెగిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. బహుశా ఏమైనా పిఎస్యు బ్యాంక్స్లో ఏదైనా కొంచెం ఫ్యూచర్ ఇమీడియట్గా కొంచెం నెగిటివ్ సెంటిమెంట్ కొంచెం కనిపిస్తుంది. అలాగే ఇవాళ మనకి మిడ్ క్యాప్లో కూడా 0.8% నష్టపోయింది. స్మాల్ క్యాప్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎఫ్ఎంసీజీ మటుకు కొంచెం ప్లస్లో క్లోజ్ అయినాయి. ఆటో స్టాక్స్ 1% నష్టపోయింది. మెటల్స్ కూడా భారీగా 2% పైగా నష్టపోయింది. రియల్ ఎస్టేట్ కూడా ఇంచుమించు 2.8% నష్టపోయింది. సో ఆన్ ద హోల్ మార్కెట్ బాగా వీక్గానే ఉందనుకోవచ్చు. కొన్ని సెగ్మెంట్స్ మార్కెట్ని నిలబెట్టినప్పటికీ కొన్ని సెగ్మెంట్స్ బాగా నెగిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా ఇవాళ పిఎస్యు బ్యాంక్స్ 3% పడిపోవడంతో డెఫినెట్గా ఇది ఒక నెగిటివ్ అంశం అనుకోవచ్చు. రానున్న రోజుల్లో ఏ విధమైన వార్తలు వస్తాయో పిఎస్యు బ్యాంక్స్ గురించి మనం వేచి చూడాలి. ఒకసారి మనం ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్ళే ముందు, ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ యొక్క ఫండమెంటల్ టెక్నికల్ వ్యూ చూసే ముందు ఒకసారి మనం ఏ గ్రూప్ స్టాక్లో ఒకసారి చూద్దాం. వాటిల్లో ఏమైనా కొంచెం పొజిషన్కి షార్ట్ టర్మ్కి అవకాశం ఉందన్న అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఎస్ బ్యాంక్ ఇవాళ భారీగా లాభపడింది. ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే. ఇంచుమించు 37% పెరిగింది ఎస్ బ్యాంక్. ఈ 2-3 రోజుల క్రితం చూసాము ఒక స్టేజ్లో ఎస్ బ్యాంక్ 10% బిలో రావడం చూసాము. ఆర్బీఐ కొన్ని మెషర్స్ తీసుకుంటోందన్న వార్త రావడంతో ఎస్ బ్యాంక్లో ప్యానిక్ వచ్చి 10 రూపాయల కింద పడిపోవడం చూసాము. కానీ ఎంబడే ఎస్బీఐ కూడా ఎస్ బ్యాంక్లో బాగా పొజిషన్ స్టేక్ తీసుకుంటుంది అన్న వార్తలు రావడంతో ఎస్ బ్యాంక్లో భారీ పడింది. బహుశా అందువల్లనేమో ఎస్ బ్యాంక్ ఇవాళ ఎస్బీఐలో కూడా భారీ నష్టాలు కనిపించాయి. ఒకవేళ ఇవాళ చూస్తే కనుక ఎస్ బ్యాంక్ ఇవాళ 29 రూపాయల్లో క్లోజ్ అయింది. అండ్ ఇవాళ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఎస్ బ్యాంక్ ఈ మధ్య కొంచెం స్వల్ప రికవరీలో కనిపించింది. అలాగే నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ 7% పెరిగింది. 209 రూపాయల్లో క్లోజ్ అయింది జీ ఎంటర్టైన్మెంట్. సో జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యకాలంలో కొంచెం బాగా రియాక్షన్ ట్రెండ్కి గురైంది. కానీ ఇవాళ ఒక చూస్తుంటే కొంచెం డెడ్ క్యాట్ బౌన్స్ కనిపిస్తోంది జీ ఎంటర్టైన్మెంట్లో. జీ ఎంటర్టైన్మెంట్ ఇవాళ కొంచెం బాగా పెరిగినప్పటికీను ట్రెండ్లో ఎటువంటి పెద్ద మార్పు కనిపించట్లేదు. జస్ట్ ఇది ఒక నార్మల్ ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు. గత కొన్ని రోజులుగా బాగా పడింది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం రికవరీ ఉన్నట్టు కనిపిస్తోంది జీ ఎంటర్టైన్మెంట్లో. జీ ఎంటర్టైన్మెంట్లో 200 రూపాయల దగ్గర ఒక టెక్నికల్గా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్లో ఇంతకుతో ఆల్రెడీ ఒక మేజర్ బాటం ఏర్పడింది. ప్రస్తుతం ఈ లెవెల్లో కూడా ఒక బాటం ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది. 200 రూపాయల దగ్గర కొంచెం నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. కానీ జీ ఎంటర్టైన్మెంట్ కనుక అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే మార్కెట్ సపోర్ట్ ఉండాలి. మార్కెట్ ఏ గ్రూప్ స్టాక్స్లో కనుక ర్యాలీ వస్తే అప్పుడు జీ ఎంటర్టైన్మెంట్లో కూడా కొంచెం రికవరీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక ఇన్ఫ్రాటెల్ 225 రూపాయల్లో లెవెల్స్లో క్లోజ్ అయింది. ఇవాళ 6% పెరిగింది. ఇది కూడా ఇన్ఫ్రాటెల్ కూడా బాగా వీక్ స్టాక్ అనే విషయం మనకు తెలిసిందే. గత కొన్ని రోజులుగా కొన్ని వారాలుగా కొన్ని నెలలుగా భారతీయ ఇన్ఫ్రాటెల్ కంటిన్యూస్గా పడుతూ వచ్చింది. ఇది కూడా ఒక ఇవాళ ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. కోల్ ఇండియా అనదర్ వీక్ పెర్ఫార్మింగ్ స్టాక్ లాస్ట్ ఒక 1 ఇయర్గా. ఇవాళ ఒక 5.5% పెరిగింది. 166.70 రూపాయలు క్లోజ్ అయింది. హీరో మోటార్ కార్ ఈ మధ్య ఈ స్టాక్ కూడా ఒక భారీ కరెక్షన్ కనిపించింది. ఇవాళ ఒక 4% పెరిగింది. ఒకసారి మనం గమనిస్తే కనుక ఈ 5 టాప్ గెయినర్స్ ఆఫ్ ది డే ఇవాళ ఎస్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, భారతీయ ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్ బాగా పతనమైన స్టాక్స్. ఒకవేళ ఇవాళ మార్కెట్ కొంచెం నిలబడటంతో
మార్కెట్ కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అవడంతో ఈ స్టాక్స్లో ఒక స్వల్ప రికవరీ కనిపించింది. కానీ ట్రెండ్లో ఎటువంటి మార్పు కనిపించలేదు కాబట్టి కొంచెం ప్రస్తుతానికి ఫ్రెష్ బ్యాంక్ అయితే అవాయిడ్ చేయొచ్చు. కానీ ఎస్ బ్యాంక్ మటుకు లాస్ట్ 2-3 రోజులుగా బాగా పెరిగింది. సో ఎస్ బ్యాంక్లో మటుకు కొంచెం ఒక పాజిటివ్ సెంటిమెంట్ నెలకొంది. ఇవాళ టాప్ లూజర్స్ ఆఫ్ ది డే గెయిల్ 10% పడిపోయింది, 90 రూపాయల్లో క్లోజ్ అయింది. టాటా స్టీల్ మెటల్ స్టాక్స్ అన్ని మధ్య కొంచెం హై నుంచి బాగా పడింది, మెల్ట్ డౌన్ అయిపోయింది, ఇవాళ 7.5% పైగా పడింది. టాటా మోటార్స్ కరోనా వైరస్ ఇంపాక్ట్ చైనా ఎఫెక్ట్ తోటి ఈ స్టాక్ ఇవాళ 7% పడింది. అఫ్కోర్స్ ఈ గత కొన్ని రోజులుగా పడుతూనే వస్తుంది, హై నుంచి భారీగా పడింది టాటా మోటార్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ ఈ స్టాక్ కూడా 1000 రూపాయల దగ్గర కొంచెం నిలబడినట్టు కనిపించింది, కానీ ఈ స్టాక్ కూడా భారీగా పడింది, ఇవాళ 6.5% పడింది. బీపీసీఎల్ మొన్న క్రూడ్ ఆయిల్ పట్టంతో బీపీసీఎల్ లాంటి స్టాక్స్లో కొంచెం స్వల్ప రికవరీ కనిపించింది, ఇవాళ 402 రూపాయల్లో క్లోజ్ అయింది, 5% పడిపోయింది ఇవాళ బీపీసీఎల్. సో ఇది మనకి ఓవరాల్గా ఉన్న స్టాక్ ఏ గ్రూప్లో ఉన్న పరిస్థితి. ఒకసారి మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ చూద్దాం, వాటిలో నాకు కొంచెం ఎక్కడైనా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుందా మన సమయం గమనిద్దాం. ఇవాళ దిలీప్ బిల్డ్ కాన్ ఇవాళ 332 రూపాయల్లో క్లోజ్ అయింది, ఇవాళ 20% పెరిగింది దిలీప్ బిల్డ్ కాన్. దిలీప్ బిల్డ్ కాన్ మనకు తెలిసిందే, బేసికల్గా ఇది ఒక ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ సంబంధించిన కంపెనీ దిలీప్ బిల్డ్ కాన్. డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ, డీసెంట్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీ దిలీప్ బిల్డ్ కాన్. ఈ మధ్య 470 రూపాయల నుంచి 270 రూపాయల వరకు పడి ఇది కూడా ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 వారాలు పడటంతో 350 రూపాయల కీలకమైన మద్దతు లెవెల్ కింద క్లోజ్ అయింది కాబట్టి తిరిగి ఆ లెవెల్కి రీటెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది దిలీప్ బిల్డ్ కాన్. సో ప్రస్తుతానికి దిలీప్ బిల్డ్ కాన్లో ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ చూస్తే ఇవాళ ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా ఇవాళ బౌన్స్ బ్యాక్ అయింది. కానీ ఐఆర్బీ ఇన్ఫ్రా కూడా మనకు తెలిసింది గత కొన్ని రోజులుగా కంటిన్యూస్గా అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్. లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక ఇన్ఫ్రాలో కొంచెం యాక్టివిటీ వచ్చినప్పటికీ ఐఆర్బీ ఇన్ఫ్రా మటుకు బాగా కంటిన్యూస్గా పడుతూ ఇవాళ ఒక 14% పెరిగింది ఐఆర్బీ ఇన్ఫ్రా. ఇది కూడా ఒక వీక్గా ఉన్న స్టాక్. కాకపోతే 70 రూపాయల దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. లాస్ట్ 6 మంత్స్గా చూస్తే కనుక అక్టోబర్లో డిసెంబర్లో ప్రస్తుతం ఇవాళ మార్చ్లో 70 రూపాయల దగ్గర ఒక బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ చూస్తే కనుక ఇక్కడ నిలదొక్కునే అవకాశాలు కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఒక స్వల్ప రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. చాలా వరకు స్టాక్స్ గమనిస్తే మనకి సపోర్ట్ నుంచి సపోర్ట్ తీసుకొని కొంచెం అన్ని ఒక 10-15% మామూలుగా రీబౌండ్ చూడొచ్చు. బేరిష్ మార్కెట్లో కూడా మనకి మంచి స్టాక్స్ ఒక లెవెల్కి వచ్చి నిలబడినప్పుడు, మార్కెట్ కన్సాలిడేషన్ అవుతున్నప్పుడు ఈ స్టాక్స్లో మనం ఒక 10-15% రిలీఫ్ ర్యాలీ చూడొచ్చు. ఆ ట్రేడింగ్ బౌన్స్లో మనం చాలా స్టాక్స్లో చూసినాం. ఒకవేళ స్టాక్ కనుక ఒక సస్టైన్గా అంటే కంటిన్యూస్గా అప్ ట్రెండ్లోకి వెళ్ళాలంటే కనీసం మార్కెట్ కొంచెం నిలబడి కొంచెం మార్కెట్లో ఒక రికవరీ వచ్చినప్పుడు ఒక సస్టైన్ అప్ ట్రెండ్ ఉంటుంది. సో అటువంటి పరిస్థితి ప్రస్తుతానికి కనిపించట్లేదు. బట్ కానీ రానున్న రోజుల్లో మనకి చాలా హెక్టిక్ యాక్టివిటీ ఉంది, ముఖ్యంగా ఫెడ్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది రేట్ కట్ గురించి, కానీ మిగతా అంశాల మీద అప్పుడు మార్కెట్లో ఏ విధమైన ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి. ఇవాళ చూస్తే కనుక డౌ ఫ్యూచర్స్ కూడా నెగటివ్ ట్రెండ్ని సూచిస్తుంది కాబట్టి మన మార్కెట్లో అంత రికవరీ అనేది కనిపించలేదు. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ షిప్పింగ్ కార్పొరేషన్, 68 రూపాయల నుంచి 40 రూపాయల వరకు పడిన షిప్పింగ్ కార్పొరేషన్ ఈ స్టాక్ కూడా బాగా వీక్గా క్లోజ్ అయింది. ఇది కూడా ఒక డెడ్ క్యాట్ బౌన్స్ అనుకోవచ్చు. ఇప్పటివరకు మనం చూసిన ఈ ఐఆర్బీ కానీ షిప్పింగ్ కార్పొరేషన్లో కానీ ఫండమెంటల్ కూడా పెద్ద గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక సెంట్రమ్ క్యాపిటల్. సెంట్రమ్ క్యాపిటల్ మొన్న 14 రూపాయల నుంచి ఇవాళ 16.25 రూపాయల క్లోజ్ అయింది, 10% పెరిగింది సెంట్రమ్ క్యాపిటల్. సెంట్రమ్ క్యాపిటల్ ఒక చూస్తే కనుక ఇది బేసికల్గా మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్, వీళ్ళు రిజిస్టర్డ్ మర్చెంట్ బ్యాంకర్స్. ఓవరాల్గా వాల్యుయేషన్ చూస్తే కనుక డీసెంట్గా ఉంది. స్టాక్ ప్రైస్ చూస్తే కనుక 30 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 15 రూపాయల వరకు పడిన స్టాక్. ఓవరాల్గా చూస్తే కనుక గ్రోత్ అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు సెంట్రమ్ క్యాపిటల్లో. ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్స్ కూడా చూస్తే కనుక సెంట్రమ్ క్యాపిటల్లో పెద్దగా గొప్పగా ఉన్నట్టు కనిపించట్లేదు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే సెంట్రమ్ క్యాపిటల్లో డిసప్పాయింట్ చేసినట్టుగా కనిపిస్తుంది సెంట్రమ్ క్యాపిటల్లో. సో కాబట్టి ప్రస్తుతానికి అవాయిడ్ చేయదగ్గ స్టాక్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ ఆర్బిఎల్ బ్యాంక్, 229 రూపాయల్లో క్లోజ్ అయింది ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ గురించి మనం ఒకసారి మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఈ బ్యాంక్ గురించి చాలామంది అనలిస్టులు పాజిటివ్ కామెంట్స్ తోటి డిస్కస్ చేయడం మనం చూసాం కాబట్టి ఇవాళ 10% పెరిగింది ఆర్బిఎల్ బ్యాంక్. ఆర్బిఎల్ బ్యాంక్ గురించి బేసికల్గా కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ తోటే ఉన్న స్టాక్.
ఈ స్టాక్ ఒకసారి చూస్తే కనుక 650 రూపాయల నుంచి 220 రూపాయల వరకు భారీగా పడిన స్టాక్ ఆర్బిఎల్. ఈ లెవెల్లో చూస్తుంటే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ ఒక రీసెంట్ లెవెల్స్కి వచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ప్రైవేట్ బ్యాంక్ ఈ సపోజ్ టు బి వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్యాంక్ అని కూడా కొన్ని కామెంట్స్ చూసాము. వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక డీసెంట్గా ఉంది. గ్రోత్ కూడా చూస్తే కనుక గత కొన్ని సంవత్సరాలుగా డీసెంట్ గ్రోత్ ఉండడం మనం చూస్తున్నాము ఆర్బిఎల్ బ్యాంక్. వాల్యుయేషన్స్ కూడా మిగతా టాప్ ప్రైవేట్ బ్యాంక్స్తో పోలిస్తే డీసెంట్గానే ఉన్నట్టు కనిపిస్తోంది. అండ్ ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఆర్బిఎల్ బ్యాంక్ మొన్న క్వార్టర్ రిజల్ట్స్ తగ్గినప్పటికీ ఓవరాల్గా స్ట్రాంగ్ రిజల్ట్సే పోస్ట్ చేస్తున్న కంపెనీ ఆర్బిఎల్ బ్యాంక్. సో ఒక చిన్న డిప్లో ఆర్బిఎల్ బ్యాంక్కి ఒక మంచి బయింగ్ అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ టాప్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే కనుక తేజాస్ నెట్వర్క్ ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ కేబుల్ రంగంలో ఉన్న స్టాక్ తేజాస్ నెట్వర్క్ 46.50 రూపాయలు క్లోజ్ అయింది. ఇంచుమించు 10% పెరిగింది తేజాస్ నెట్వర్క్. ఈ స్టాక్ చూస్తే కనుక 150 రూపాయల నుంచి 40 రూపాయల వరకు కంటిన్యూస్గా పడిన స్టాక్ తేజాస్ నెట్వర్క్. బట్ కానీ ఓవరాల్గా స్టాక్ చూస్తే కనుక కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది వీక్గా ఉన్న స్టాక్ తేజాస్ నెట్వర్క్. సో బేసికల్గా తేజాస్ నెట్వర్క్ చూస్తే కనుక ఈ స్టాక్లో డెట్ ఫ్రీ కంపెనీ అయినప్పటికీను అలాగే రిజల్ట్స్ చూస్తే కనుక అంత పాజిటివ్గా కనిపించట్లేదు. తేజాస్ నెట్వర్క్ ఓవరాల్గా ఫైనాన్షియల్స్ చూస్తుంటే అంత గొప్పగా కనిపించట్లేదు. సో ప్రస్తుతానికైతే నా ఉద్దేశము తేజాస్ నెట్వర్క్స్ని అవాయిడ్ చేయొచ్చు. వోడాఫోన్ ఐడియా ఇవాళ 9% పెరిగింది. బట్ కానీ 4.36 రూపాయలలో క్లోజ్ అయింది వీక్గా ఉన్న స్టాక్. చంబల్ ఫెర్టిలైజర్స్ 138 రూపాయలలో క్లోజ్ అయింది. ఇవాళ 6% పెరిగింది చంబల్ ఫెర్టిలైజర్స్. చంబల్ ఫెర్టిలైజర్స్ అంత క్రితం చూస్తే కనుక బడ్జెట్ ముందు మనకి తెలుసు బాగా స్ట్రాంగ్గా పెరిగిన స్టాక్, ఇప్పుడు బడ్జెట్ తర్వాత కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయిన స్టాక్. సో ఓవరాల్గా మార్కెట్ చెప్పాలంటే ఇవాళ కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. పెద్ద నెగిటివ్ ట్రెండ్ లేకపోయినప్పటికీ పాజిటివ్గా కనిపించట్లేదు. బహుశా మార్కెట్ కొంచెం ఏమైనా డెవలప్మెంట్ కోసం ఎదురు చూస్తున్నట్టుంది. ట్రెండ్ ఓవరాల్గా చూస్తే కనుక వీక్గా క్లోజ్ అయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.